హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం స్టడీ హబ్. ఫ్రెండ్స్, మనం బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోస్లో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన కొన్ని మెయిన్ వర్డ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఉంది. అండ్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి చార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని ఆ వీడియోలో చూసాం. అయితే ఈ వీడియోలో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ టైప్ అయిన జంబుల్ డిస్క్రిప్టివ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు జంబుల్ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, డిస్క్రిప్షన్ అంటే వర్ణించడం. అయితే ఇక్కడ ఒక రిలేషన్ని జంబుల్డ్గా వివరిస్తారు, అంటే స్ట్రైట్గా వివరించకుండా ఒక జంబుల్డ్ వేలో వివరిస్తారు. సో దాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి క్వశ్చన్ వచ్చేసినట్టే. సో అయితే ఇవి ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇవి ఎలా ఉంటాయంటే, ఒకరిని చూపిస్తూ ఇంకొకళ్ళు చెప్తారు. ఆ ఒకళ్ళని చూపిస్తూ ఇంకొకళ్ళు చెప్పేటప్పుడు ఒక రిలేషన్ అనేది జంబుల్డ్ వేలో చెప్తారు. అయితే అక్కడ ఎవరికి ఎవరు ఏమవుతారు అనేది క్వశ్చన్ అడుగుతారు. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, నీకు అర్థమైపోతుంది. ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్, హీఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ మదర్స్ సన్. ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక ఆమె ఇలా అంటుంది, హీఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ మదర్స్ సన్ అని. అయితే క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్, ఆ వ్యక్తి ఆమెకు ఏమవుతాడనేది క్వశ్చన్. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. జనరల్గా మనం ఎలాంటి క్వశ్చన్కైనా సరే చార్ట్ వేసి ఆన్సర్ చేస్తాం. కాకపోతే సింపుల్ క్వశ్చన్స్కి కూడా చార్ట్ వేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసేయడం చాలా బెటర్. అయితే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక సింపుల్ వేని ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. అదేంటంటే, ఇన్వర్టెడ్ కామాస్లో వచ్చిన దాన్ని బ్యాక్ సైడ్ నుంచి సాల్వ్ చేస్తూ వస్తే కనుక ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఏమంది, హీఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ మదర్స్ సన్ అంది. సో ఇక్కడ మనం మదర్స్ సన్ అనేది తీసుకుంటే మన అమ్మ యొక్క కొడుకు, మన అమ్మకి కొడుకంటే మనకి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. సో మదర్స్ సన్ ప్లేస్లో బ్రదర్ రాసాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, హీఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ బ్రదర్ అయింది. సో మై మదర్స్ బ్రదర్ అంటే మన అమ్మ యొక్క బ్రదర్, అంటే మన అంకుల్. సో ఇక్కడ మై మదర్స్ బ్రదర్ ప్లేస్లో మై అంకుల్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఏం మిగిలింది, హీఈస్ ద సన్ ఆఫ్ మై అంకుల్. సన్ ఆఫ్ మై అంకుల్ అంటే అంకుల్కి సన్ అంటే కజినే కదా. సో తను ఏం చెప్తుంది, హీఈస్ మై కజిన్ అని చెప్తుంది. సో మనకి తను ఏం చెప్పిందో అర్థమైంది, ఏం చెప్పింది, హీఈస్ మై కజిన్ అని చెప్పింది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్, ఆ ఉమెన్కి ఆ మ్యాన్ ఏమవుతాడనే క్వశ్చన్. సో తనేం చెప్పిందో క్వశ్చన్ కూడా అదే. సో ఆన్సర్ ఏంటి, కజిన్. ఓకే, ఇప్పుడు మనం చార్ట్ ద్వారా ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. చార్ట్ ద్వారా ఆన్సర్ చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇక్కడ హీ అంటే ఎవరు వస్తున్నారు, మై అంటే ఎవరు వస్తున్నారు చూడాలి. ఎప్పుడు కూడా హీ అంటే ఎవరు వస్తారంటే ఎవరినైతే చూపించి చెప్తున్నారో వాళ్ళు, మై అంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు. సో ఇక్కడ హీ అంటే ఆ మ్యాన్, మై అంటే ఆ ఉమెన్. సో తనేమంది, హీఈస్ ద సన్ ఆఫ్ అంది. హీ అంటే ఆ మ్యాన్ కాబట్టి మ్యాన్ అని రాసుకున్నాం. పేరిస్తే పేరు రాసుకుంటాం, మ్యాన్ అనేస్తే మ్యాన్ అని రాసుకుంటాం. ఓకే, ఆ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ అంది కాబట్టి యారో పెట్టుకున్నాం. సో అక్కడితో వదిలేద్దాం. తర్వాత ఏమంది, మై మదర్స్ మదర్స్ సన్, తను ఎవరు కొడుకంట, వాళ్ళ మదర్స్ మదర్స్ సన్కి కొడుకంట. సో చూద్దాం, మై అంటే ఆ ఉమెన్ కాబట్టి ఉమెన్ రాసాం, ఉమెన్ యొక్క మదర్, మై మదర్స్ మదర్.
మై మదర్స్ మదర్ అంటే గ్రాండ్ మదర్. సో మై మదర్స్ మదర్స్ సన్, గ్రాండ్ మదర్కి సన్. ఓకే, గ్రాండ్ మదర్కి సన్ అంటే మన అంకుల్. సో తనేమంది, హీఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ మదర్స్ సన్, అంటే మా అంకుల్కి సన్ అన్నమాట. ఓకే, మనకి చార్ట్ వచ్చేసింది కదా, క్వశ్చన్ చూద్దాం. హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్? ఆ ఉమెన్కి మ్యాన్ ఏమవుతాడని క్వశ్చన్. ఏమవుతాడు? కజిన్ అవుతాడు. సో కజిన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు హిస్ సన్స్ పోర్ట్రైట్ ఏ మ్యాన్ సెట్ టు ఏ ఉమెన్. తన కొడుకు ఫోటోని చూపిస్తూ ఒకతను ఒక ఆమెతో ఇలా అంటున్నాడు, హీఈస్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ యువర్ ఫాదర్. అయితే క్వశ్చన్ ఏంటి, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్? ఆ మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది చూద్దాం. ఇన్వర్టెడ్ కామాస్లో ఏమన్నాడు అతను, హీఈస్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ యువర్ ఫాదర్. ద వైఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ అనేది చూసినట్టయితే మన నాన్నకి వైఫ్ అంటే మనకేంటి, అమ్మే కదా. సో ఈ ప్లేస్లో మనం యువర్ మదర్ అని రాసుకున్నాం. ఇప్పుడు సెంటెన్స్ ఏమైంది, హీఈస్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ మదర్. ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ మదర్ అంటే ఇక్కడ చెప్పేది ఎవరితో, ఇక్కడ యువర్ అనేది ఎవరు, ఒక అమ్మాయి. సో ఒక అమ్మాయికి వాళ్ళ మదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే ఇంకెవరవుతారు, తనే కదా. సో ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, నీ కొడుకు అని చెప్తున్నాడు. హీఈస్ ద సన్ ఆఫ్ యువర్స్, తను నీ కొడుకే అని చెప్తున్నాడు. సో ఇక్కడ చెప్పేదెవరు, ఒక అతను తన కొడుకు ఫోటోను చూపిస్తూ ఒక ఆమెకు చెప్పాడు. ఏమని చెప్పాడు, తను నీ కొడుకు అని చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఇంకేమవుతుంది, భార్యాభర్తలు అవుతారు. అర్థమైంది కదా, తన కొడుకు ఫోటోను చూపిస్తూ ఒక అతను ఒక ఆమెతో తను నీ కొడుకు అని చెప్పాడంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే కదా. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్? ఆ ఉమెన్ మ్యాన్కి ఏమవుతుందని క్వశ్చన్. ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్ అంటే ఆ మ్యాన్కి ఉమెన్ ఏమవుతుందని క్వశ్చన్, అంతేగాని ఆ ఉమెన్కి మ్యాన్ ఏమవుతాడని కాదు. ఉమెన్కి మ్యాన్ ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు. మ్యాన్కి ఉమెన్ వైఫ్ అవుతుంది. సో మీరు క్వశ్చన్ని రివర్స్ చేస్తే ఆన్సర్ రివర్స్ అయిపోతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, ఇప్పుడు చార్ట్ ద్వారా చూద్దాం. ఇక్కడ హీ అంటే ఎవరు అని మనం చూడాలి. హీ అంటే ఎవరు, ఒక వ్యక్తి తన కొడుకు ఫోటోని చూపిస్తూ చెప్తున్నాడు. సో ఇక్కడ హీ అంటే ఎవరు, తన కొడుకు. సో ఇక్కడ హీ ప్లేస్లో హిస్ సన్ అని రాసాం. ఓకే, హిస్ సన్, హీఈస్ ద సన్ ఆఫ్, హిస్ సన్ ఈజ్ ద సన్ ఆఫ్, హిస్ సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ఓన్లీ డాటర్ ఆఫ్, ఓన్లీ డాటర్ యొక్క, ఒకరి యొక్క ఓన్లీ డాటర్ యొక్క కొడుకు. ఓన్లీ డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్, ఒకరి యొక్క వైఫ్ యొక్క ఓన్లీ డాటర్ యొక్క కొడుకు. ఓకే, ద వైఫ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఇక్కడ ఫాదర్కి వచ్చేసరికి యువర్ ఫాదర్ అని చెప్పాడు. ఓకే, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ కాబట్టి ఈ డబుల్ సైడ్ యారోతో ఇండికేట్ చేసాము. ఇక్కడ యువర్ ఫాదర్ అన్నాడు కాబట్టి యువర్ ఫాదర్కి ఓన్లీ డాటర్ అంటే ఇంకెవరు, ఆ ఉమెనే కదా. సో బ్రాకెట్లో ఉమెన్ అని రాసుకున్నాం. సో మనకి తెలిసిపోయింది ఏంటి, ఆ ఫోటోలోని వ్యక్తి ఆ ఉమెన్ యొక్క కొడుకని. ఓకే, ఆ ఫోటోలోని వ్యక్తి ఆ ఉమెన్కి కొడుకని మనకి అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్? సో ఆ ఫోటోలోని వ్యక్తి
ఆ ఉమెన్కి కొడుకు. అంతేకాకుండా చెప్పే అతనికి కూడా కొడుకే. సో వాళ్ళిద్దరికీ కొడుకు అంటే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్స్. సో ఆ మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. సో ఇదే మన ఆన్సర్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టైప్ 1 జంబుల్ డిస్క్రిప్టివ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ క్లాసెస్లో మిగిలిన టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.